नागार्जुन जी और मैं हर चुनाव पे 7 बजे पहुंच जाते हैं, पोलिंग बूथ पे सुबह 7 बजे पहुंच जाते हैं, क्योंकि तब भीड़ कम रहेगी, गर्मी भी नहीं रहेगी और हम जल्दी अपना वोट दे के हम काम पे चले जाते हैं, किसी का समय नुकसान नहीं होता। लेकिन एक एक बार जब हमने दिया वोट देने के लिए, अरे बाप रे बाप, इतने लोग थे, हमको समझ ही नहीं आया किसको देना है। हमने मन में कुछ सोच के आया था बट पूरा कंफ्यूज हो गया, तो इसके कारण हम पसीना पसीना से देखे यहाँ वहाँ, हमारे पति तो यहाँ आने नहीं दिया किसी को, हमको बताने के लिए वो परमिशन भी नहीं मिलता। तो ऐसे समय हमने ठीक है पूरा सांस लेके अपने आप को काम करके कूल करके सोच समझ के वोट डाल दिया। देखिए आपके लिए आज एचएमसी कमिश्नर जी ने प्रैक्टिस के लिए आके रखा है, इतनी बड़ी बात, तो जरूर आप 10-15 बार प्रैक्टिस करके जाइए, आपस में बात कीजिए, ठीक से निर्णय करके जरूर चुनाव पे आइए और आपका वोट, हम एक अच्छे सरकार को चुनाओगे ताकि हमेशा देश की भलाई हो। ప్రచారాలు చేస్తున్నాము, దాంతో ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం పులి కుతుబ్ షా పార్క్ లో మనం ఏం చేసామంటే, ఈరోజు అమలా గారు అనేసి మనకు సీనియర్ ఉన్నారు, వారు పులి ప్రాంతాల్లో చాలా సేవలు అందిస్తూ ఉంటారు, వారిని తీసుకొచ్చి వారి చేత అభివృద్ధి ఇచ్చాము. అట్లాగే సిఇఓ గారు మేమందరం కూడాను రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి కాలేజెస్లోను అట్లాగే రన్స్ చేస్తున్నాము, అలాగే దివ్యాంగులు లేకపోతే పర్సన్స్ విత్ డిసబిలిటీస్తో ఓట్లు ఎలా తీసుకోవాలనే దానిపైన కూడా ప్రచారాలు చేస్తున్నాము. ఈరోజు చేసిందంటే ఇక్కడ మైనారిటీ సోదరి మండలు తర్వాత ఇతర ప్రజలను తీసుకొచ్చి ఓటు ఎలా వేయాలని మన అవగాహన జరిగింది. అట్లాగే హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడు మనం ఎన్నికలన్నీ కూడాను సజావుగా సహకారి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నాము. ఈ రోజు నుంచి ఈవీఎంస్ కమిషనింగ్ మొదలవుతుంది అనమాట, అంటే ఈవీఎంలో సింబల్ లోడ్ చేయడము, సింబల్ లోడ్ చేసిన తర్వాత దాంట్లో ఒక మార్క్ పోలు, ఆ క్యాండిడేట్ల యొక్క వాళ్ళ అభ్యర్థుల నేపథ్యంలో ఈరోజు మనం 15 కేంద్రాల్లో మొదలుపెట్టాము. మొత్తం మనకు ప్రతి ఒక్క కేంద్రంలో కూడాను
అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఈ యొక్క ప్రక్రియను చేసేదానికి సజావుగా సాగిస్తున్నారు. అలాగే మోడ్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి కూడాను అబ్జర్వర్స్, ఎలక్షన్ అబ్జర్వర్స్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్, పోలీస్ అబ్జర్వర్స్ వచ్చినారు. వారందరూ కూడాను ఎలక్షన్ సజావుగా నిర్వహించడానికి ప్రజలకు శాంతి భద్రతకు శాంతికి శాంతియుతంగా ఎన్నికలు జరిగేదానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నాము. దాదాపు 18,000 మంది సిబ్బంది ఎన్నికలు చేసేదానికి సిద్ధమై ఉన్నారు. వాళ్ళకి 2 ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. 110% సిబ్బందిని మనం నియమిస్తున్నాము. దాంతోపాటు దాదాపు 900 పోలీసులు కూడా సెక్యూరిటీ సిబ్బంది కాబట్టి మనకు బాధ్యత నిర్వహిస్తున్నారు. అన్ని 3,979 పోలింగ్ కేంద్రాలను ప్రతి దగ్గర కూడాను కెమెరా ద్వారా ఎలక్షన్ ప్రాసెస్ రికార్డ్ చేయడం జరుగుతుంది. 1,000 పోలింగ్ స్టేషన్స్లో మనం లైవ్ వెబ్కాస్టింగ్ పెడుతున్నాం. ఇలా చక్కగా అందరం పోలీసు మరియు జిల్లా యంత్రాంగం అంతా కూడాను ఎన్నికల్లో పాల్గొనేదానికి ఎన్నికల సజావుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజలకు, ఓటర్లకు హైదరాబాద్ విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి అందరూ వచ్చి ముందుగా ఈ యొక్క ఓటును వినియోగించుకోవాలి. పోలింగ్ స్టేషన్లో కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్కి ముందు కూడా ఒక శామియాన వేడి ఎండాకాలం ఉంటుంది కాబట్టి వాటరు, నీళ్లు, అలాగే టాయిలెట్స్ ఎంత కూడా సిద్ధం చేస్తున్నాము. వీరందరూ కూడా చక్కగా ముందుకు రావాలి. అలాగే దివ్యాంగులకు సంబంధించి వెహికల్స్ కూడా ఏర్పాటు చేశాము. వాళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ కూడా పెడుతున్నాము, వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి ఓటు వేయించేదానికి. ఈ సదుపాయాలన్నీ మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. దాదాపు 300,000 ఎపిక్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నిన్నటి నుంచి ఫోటో ఓట్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టాము. 5వ తారీఖు నుంచి కంటూ పెట్టమనుకుంటున్నాము. ఫోటో ఓట్ స్లిప్తో పాటు ఈసారి ఎలక్షన్ కమిషన్ సృష్టించినటువంటి 11 కార్డులలో ఏదైనా కార్డు తీసుకురావాలి. ఫోటో ఓట్ స్లిప్ ఒక్కటి ఉన్నంత మాత్రమే ఓటు వేయడం కుదరదు. ముందు ఓటర్ లిస్టులో మీ పేరు ఉండాలి. దాంతోపాటు 11 ఎన్నికల సంఘం ఏదైతే సూచించిందో ఆ కార్డులో ఒక కార్డుతో పాటు ఉండాలి. మీ యొక్క ఫోటో ఓట్ స్లిప్ లేకపోయినా పర్లేదు, కానీ కంపల్సరీ 11 కార్డులు ఒకటి తీసుకొచ్చినప్పుడు మాత్రం మీరు ఓటు వినియోగించుకుంటున్నారు. కాబట్టి మీరు ఎన్నికలకు సమాయత్తం కావాలి. అందరూ చక్కగా వచ్చి ఓటు వినియోగించుకోవాలి.